పండుగ తర్వాత వచ్చిన నాగుల చవితి పండుగ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకోజాము నుండి భక్తులు పంట పొలాల్లో పుట్టల్లో పాలు ప్రసాదం సమర్పించి నాగదోషాల నుండి కాపాడాలని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నాగదేవతను వేడుకున్నారు. కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. కార్తీక శుద్ధ చవితి నాడు సర్వరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. నాగుల చవితి సందర్భంగా నాగేంద్రుడిని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. శ్రీకాకుళం నగరంలో వివిధ ప్రాంతాల్లో నాగుల చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. అందరం కూడా కలిసి మళ్ళా ఒకసారి అందరి తలుకా అనుబంధాలు అనేవి బలపడుతుంటాయి. సో కుటుంబ సభ్యులే కాకుండా వీధిలో ఉన్న ప్రజల ప్రజలందరూ కూడా ఇక్కడ అమ్మవారిని నమ్ముతూ ఉంటారు. దీపావళి తర్వాత వచ్చినటువంటి నాలుగవ రోజు నాగేంద్రుడిని ఆరాధించుకొని మనము సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం అనేది అనాదిగా వస్తున్నటువంటి విషయం అన్నమాట. మనము అంటే మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది అందరి ప్లేట్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎక్కువగా దీనికి ఏంటంటే ఈ చలికాలము అంటే మనము నాగుల చవితి నాగేంద్రుడికి ఇష్టమని చిమ్మిడిని ప్రసాదంగా పెడుతూ ఉంటాము. చలివిడి చాలామంది చేస్తారు. వరిపిండి తడిపిండి చేసి మరీ చాలా కష్టపడి మడితో చేస్తూ ఉంటారు. అలాగే నువ్వులు బెల్లము కలిపింది ఇస్తారు. ఇది సైంటిఫిక్గా కూడా చెప్పుకోవాలనుకుంటే ఈ చలికాలంలో అది నవంబర్ అక్టోబర్ నవంబర్ మాసంలో పడుతూ ఉంటుంది కదా, ఈ టైంలోనే ఎక్కువగా ఈ నువ్వులు బెల్లం అనేది మనకి చలి నుంచి వేడిని పుట్టించేవిగా ఉంటాయి. అలాగే ఐరన్ ఉంటుంది కదా బెల్లంలో ఇంకా నువ్వుల్లో. ఇది పిల్లలకి నాగేంద్రుడి ప్రసాదంగా పంచడం వల్ల పిల్లలందరూ కూడా చాలా బలవంతులుగా కావాలని భగవంతుని కోరుకుంటూ మరి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నాగుల చవితి అనేది మనకి నాగులు ధనానికి స్వరూపులు. నాగజాతిని మనం పూజిస్తే మన ఇంట్లో ఆరోగ్యం ధనం ధాన్యం వృద్ధి చెందుతాయని ఒక పురాణ ప్రతీతి. అలాగే గ్రహాల్లో రాహువు కేతువు గ్రహాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో ప్రవేశించి అవి కొంత రుగ్మతి గురి చేస్తాయి. అటువంటిప్పుడు ఈ నాగజాతిని మనం పూజ చేసుకుంటే మన దోషాల నివారణ వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నమాట. అలాగే పిల్లలు నాగదోష నివారణ చేసుకోవడానికి మరి సుబ్రహ్మణ్య షష్ఠికి ఈవెన సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజ చేస్తారు కుమారస్వామిని. ఎందుకంటే కుమారస్వామి తాలూకా వాహన నెమలి తర్వాత ఆయన తాలూకా ఇష్టమైన